హాయ్ అండి, నమస్తే. నేను మీ సురేఖని. మన ఆంధ్ర స్టైల్ పీతల పులుసు మీకు షేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ప్రాసెస్ అంతా చూసి సిద్ధం రండి. నేను పీతలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలండి 3 or 4 times. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మనము స్టోర్ చేసుకోవాలంటే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. నేను నిన్న తెచ్చుకున్నాను, అందుకని స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకున్నాను. నేను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. తొందరగా అయిపోతుంది, మనకి పులుసు కూడా బాగా వచ్చేస్తుందండి ఫాస్ట్గా. ఫ్రై పెట్టుకొని మనకు కర్రీలోకి సరిపడ్డంత ఆయిల్ వేసుకుందామండి. అది 1/5 spoon వేసుకోండి చాలు, సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. మనము ఆనియన్లు 3 onions మనము కళ్ళ కట్ చేసి పెట్టుకున్నామండి. అది వేసేసుకొని కలపెట్టేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అట్లాగే ఒక కొంచెం పసుపు కూడా వేసుకుందాము. వేసేసుకొని కొంచెం ఆనియన్స్ని మగ్గలిద్దామండి. మనం ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం మెంతులు వేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. మనం పులుసుల్లోకి మెంతులు వేయాలండి. వేసి అవి వేగితే మంచి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మన ఆనియన్స్ కొంచెం వేగినాయి. ఇప్పుడు దీంట్లోనే 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేగిద్దామండి. స్మెల్ రాకూడదు, పచ్చి వాసన స్మెల్ వస్తుంది కాబట్టి 1-2 minutes అట్లాగా వేగనిద్దాము. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 tomatoes కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం మగ్గిలిద్దాము. టమోటా బాగా మగ్గనివ్వాలండి టమోటాని. మనం టమోటా వేస్తే గ్రేవీ బాగా వస్తుంది. టమోటా ఆనియన్ అండి మనకి గ్రేవీ రావడానికి. చూడండి, మన టమోటాలు బాగా మగ్గినాయి. ఇందులో మనము కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎండ్రకాయలు వేసేసి బాగా కలపెట్టుకోండి. చాలా బాగుంటుందండి పులుసు. ఒక 10 minutes అట్లాగే మగ్గనిద్దామండి. మూతేసేసుకొని మగ్గనిచ్చేద్దాము. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను వేసుకొని ఉన్నాను సాల్ట్, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కారం 1 spoon కారం వేసుకుంటున్నాను. మనం మీకు కారం ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి, తినే దాన్ని బట్టి వేసుకోవాలండి కారము. నాకు ఇది సరిపోతుంది కారము. 1-2 minutes అట్లాగే మగ్గనిద్దాము ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనము పులుసు పొడి అండి. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇస్తానండి. ఆ పులుసు పొడి వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది పులుసు పొడి. ఇంకా నేను గరం మసాలా అవి నేను వేయనండి. ఈ పులుసు పొడి వేసి చూడండి మీరు చేసి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసిన తర్వాత 1-2 minutes అట్లాగే ఉండిద్దామండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసేసుకుందామండి. పులుసు ఎప్పుడైనా మనము తీసుకోవాలి అని అంటే నానేసి పెట్టేసుకోండి వేడి నీళ్ళల్లో, చాలా తొందరగా వచ్చేస్తుందండి మనకి. నీట్గా వచ్చేస్తుంది చూడండి, బాగా కలబెట్టేసుకొని పెట్టుకోండి. ఇంకంతే, వీటిలో మనం ఇంకేం కలపాల్సిన పని లేదండి. మనము ఆయిల్ పైకి వచ్చేస్తే మన కర్రీ ఉడికినట్టేను. మూతేసి పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉండండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది పులుసు. ఇప్పుడు 1 rimmer కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది కర్రీ కూడా. వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా చూసి ఉడకబెట్టుకుందామండి. దీంట్లో 1 spoon ధనియాల పొడి వేసుకోవాలండి. నేను వేయటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడైనా వేసుకోవచ్చు. వేసుకున్నాను. ఇంకొక 10 minutes ఉడికితే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, మన పులుసు రెడీ అయిపోవచ్చింది. ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసేసుకోండి ఉప్పు. అంతేనండి, మన పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము
కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాము. వేసేసుకొని కొంచెం లైట్గా కలబెట్టేసేద్దాం. అంతేనండి, మన పులుసు రెడీ అయిపోయింది, మన పీతల పులుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.